నమస్కారం. నగర్ కర్నూలు పట్టణ కేంద్రంలో విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో విశ్వకర్మ చైతన్య సదస్సు నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పట్టణాధ్యక్షులు పోలేజు చంద్రశేఖర్ చారి, ప్రధాన కార్యదర్శి శేఖర్ చారితో పాటు భారీ సంఖ్యలో సంఘ సభ్యులు పాల్గొన్నారు. వీరితో పాటు మనుమయ సంఘ జిల్లా అధ్యక్షులు జయప్రకాష్ చారి పాల్గొన్నారు. జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ. ఈరోజు నగర కర్నూలులో ఓం విశ్వకర్మ ఛానల్ ఎండి గారు కొండోజు నరసింహచారి గారు ఇచ్చేయడం జరిగింది. వారు మన విశ్వబ్రాహ్మణులు, మనుమయులు, స్వర్ణకారులు, వివిధ వృత్తులు చేసుకునే వాళ్ళు సమాజంలో ఎలా మెలగాలి, ఎలా మన స్థితిగతులు మెరుగుపరచుకోవాలి అనే సదస్సు నిర్వహించారు. వారికి మా నారకర్ణులు పట్టణ విశ్వబ్రాహ్మణ మరియు స్వర్ణకార మనుమయ సంఘం తరపున ప్రత్యేక ధన్యవాదాలు. అయితే కలిసింటే బలిసింటాం, బలిసింటే సంతోషంగా ఉంటాం అన్నట్టుగా మనం ఏ విధంగా మన బతుకులను అభివృద్ధి చేసుకోవాలి, చైతన్యంగా ఎట్లాగా పైకి రావాలి, రాజకీయంగా ఎట్లా ముందుకు వెళ్ళాలి, ఆర్థికంగా ఎట్లా ముందుకెళ్ళాలని విషయాలను చాలా క్షుణ్ణంగా వివరించారు. మన ఆచారాలు, మన కట్టుబాట్ల గురించి ఉడక మనకు వినవించి చైతన్యపరిచినందుకు మేము అందరము అన్నగారికి కృతజ్ఞత తెలుపుతున్నాం. జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ. అందరికీ నమస్కారం. ఈరోజు నాగర్ కర్నూలు పట్టణానికి వచ్చేసినటువంటి ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఎండి కొండోజు నరసింహాచారి గారికి అభినందనలు తెలుపుతూ, పట్టణంలో, రాష్ట్రంలో విశ్వకర్మల యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి, వారి జీవన విధానాలు ఏంటి, ఆర్థికంగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు, లోన్ల గురించి అన్ని విషయాల పట్ల చాలా క్షుణ్ణంగా తమ అభిప్రాయాన్ని తెలియజేసి మాకు సూచనలు, సలహాలు ఇచ్చినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలను పట్టణ స్వర్ణకార సంఘం తరపున తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై విశ్వకర్మ. ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ అన్న కొండోజు నరసింహాచారి అన్నగారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇన్నేళ్ళుగా చెప్పేవాళ్ళు లేరు, సరే ఎవరి వాదన వాళ్ళది, మనమంతా ఐకమత్యంగా ఉండాలి, మనం ఏ విధంగా బిజినెస్లో ముందుకెళ్ళాలి, ఎవరో పెట్టుబడి ఇస్తే మనం చేసే కాదు, మనం పెట్టుబడి ఎట్లా సృష్టించుకోవాలని చెప్పడం కూడా గొప్పతనం. అది మనం ఎక్కడనో పోయి ఎవరినో అడుకోవాల్సిన అవసరం లేదు, ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనేది కాదు, మన లోపల మనమే ఐకమత్యంగా ఉంటూ మనమే పొదుపు చేసుకొని మన బిజినెస్ను మనమే పెంచుకోవాలి, మన భవిష్యత్తు మన పిల్లలకు చూపించాలని చెప్పడం చాలా బాగా నచ్చింది మాకు. అందుకొరకే అన్నగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. జై విశ్వకర్మ. జై విశ్వకర్మ. శ్రీ కొండోజు నరసింహాచారి గారు మన నారకన్ పట్టణానికి వచ్చేసి మాకు మంచి సలహాలు అందించినారు. అయితే కార్మికులకు కూడా సార్ గారు చెప్పినట్టు మన ప్రైవేట్ బ్యాంకులకు అయితే మంచి లోన్లు కూడా మనకు ఇస్తారు. మనం ఈ గవర్నమెంట్ బ్యాంకులకు అయితే మన నంబర్ ఎవరు నంబరు. ప్రైవేట్ బ్యాంకులకు మన లావాదేవీలు 1 లక్ష 2 లక్షల వరకు లావాదేవీలు జరిపితే మనకు మంచి సివిల్ స్కోర్ అనేది ఒకటి వస్తుంది సార్. దాన్ని బట్టి మనకు బ్యాంక్ వాళ్ళే పిలిచి మనకు లోన్లు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ అన్నగారు చెప్పినటువంటి సలహాను మన అందరూ స్వీకరిస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. విశ్వకర్మ టీవీ ఛానల్ ఎండి నరసింహాచారన్న గారు నాగర్ కర్నూలుకు విచ్చేసిన వారి ఆధ్వర్యంలో ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. వారు విశ్వకర్మ జాతి గురించి మరియు మనం ఎవరిని పూజించాలి, మనం ఏ విధంగా ఉండాలి అనేది చాలా వివరంగా వివరించారు. బంగారు కేసుల గురించి కానీ అన్ని స్కీమ్ల గురించి చాలా వివరంగా చెప్పారు. నరసింహాచారన్న గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. కర్మ, జయ జయ విశ్వకర్మ. ఓం విశ్వకర్మ టీవీ ఎండి ఛానల్ ఎండి కొండోజు నరసింహాచారన్న గారికి నాగర్ కర్నూలు పట్టణ స్వర్ణకార సంఘం తరపున స్వాగతం, సుస్వాగతం. అలాగే మాకు ఇన్ని రోజుల నుంచి ఇన్ని సమస్యలు ఉన్నా మాలో చైతన్యపరిచే వ్యక్తి మా దగ్గరికి రాలేదు. మీరు వచ్చి మీ సలహాలు, సూచనలతోనే మాలోన కొంచెం చైతన్యం వచ్చేసింది. మేము మీరు చెప్పిన సూచనలన్నీ తూచా తప్పకుండా పాటిస్తామని కోరు.